హిందూ మతాన్ని వ్యతిరేకించి, హిందువులను ఊచకోతపోసి, మన స్త్రీలను అవమానించి, క్రైస్తవ బిడ్డలను అవమానించి, క్రైస్తవ యువతులను మానభంగాలు చేసి ఘోరాతిఘోరమైన ఈ రెండు మతాలకు అన్యాయం చేస్తే టిప్పు సుల్తాన్ను నేను గౌరవిస్తానా? నేను హిందువును కాదా? హిందూ భావజాలంతో హిందూ మతాన్ని నేను ప్రేమించనా? ఇప్పుడు చెప్తా ఉన్నా, గర్వంగా చెప్తా ఉన్నా, నేను హిందువును. నేను హిందూ మతంలో జన్మించిన హిందువును చాలా గర్వంగా చెప్తా. కాకపోతే ఆ హిందువుని గర్వంగా చెప్పుకునే దానికంటే వెయ్యింతలు గర్వంగా చెప్తా, నేను భారతీయుణ్ణి అని. నేను భారతీయుణ్ణి. జాతీయవాదం ఉంది నాలో. ఈ భారతదేశాన్ని ప్రేమించి ఈ గడ్డపైన పరాయి పాలకులు కాలు మోపితే అది మన తల్లి రొమ్ముల మీద కాలు పెట్టినట్టే భావిస్తా. ఆ కాలు నరకడానికే ఏ భారతీయుడైనా ప్రయత్నం చేయాలా? అదే ఈ గడ్డ రుణం తీసుకుండే మనస్తత్వం. మరి టిప్పు సుల్తాన్ కూడా ఆ పని చేసినాడు కాబట్టి నేను టిప్పు సుల్తాన్ను దేశభక్తునే భావిస్తున్నాను నేను. కాబట్టి దయచేసి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే హిందువులు, క్రైస్తవులు, టిప్పు సుల్తాన్ మన కులానికి, మన మతానికి విధ్వంసకులు కాదు. బ్రిటిష్ చరిత్రకారులు రాసిన అవాస్తవమైన విషయాలను మీరు విశ్వసించద్దు. భారతీయ చరిత్రకారులు రాసిన విషయాలను మీరు చదవండి. టిప్పు సుల్తాన్ యొక్క చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేయండి. నిజంగా టిప్పు సుల్తాన్ యొక్క చరిత్రను తెలుసుకొని అతను చెడ్డవాడని మీరు భావిస్తే, హిందూ క్రైస్తవ మతాలకు నష్టం చేసినాడని మీరు భావిస్తే తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని నేను అంగీకరిస్తాను. నిజమైతే, కానీ అది నిజం కాదు. అన్నిటికీ మించి బెంగళూరులో ఉండే విగ్రహాన్ని తొలగించాలి. దయచేసి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మాట్లాడినా మన ప్రొద్దుటూరు నియోజకవర్గం సంబంధించిన హిందూ క్రైస్తవులందరూ కూడా టిప్పు సుల్తాన్ యొక్క చరిత్రను చదవండి. రెండు విషయాలను చదివి వాస్తవ సత్యాలను తెలుసుకోండి. ఇతను క్రైస్తవులకు, హిందువులకు వ్యతిరేకి కాదు, మత విధ్వంసకుడు కాదు. మన శివాలయంలో శివలింగాన్ని సమర్పించినటువంటి గొప్ప మత సామరస్యకుడు, క్రైస్తవుల కోసం చర్చి నిర్మించి వాళ్ళ మనోభిప్రాయాలను గౌరవించినటువంటి వ్యక్తి, అన్నిటికీ మించి భారతీయత కలిగినవాడు. ఈ దేశ గడ్డపైన పరాయి పాలకులు కాలు మోపితే పోరాటం చేసి యుద్ధంలో మరణించిన వీరుడు. ప్లీజ్, భారతీయ జనతా పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి నా నియోజకవర్గంలో మత సామరస్యానికి భంగం కలిగించే పనులు చేయొద్దు. మీ వాదన శాస్త్రీయంగా ఆధారాలు ఉంటే ఎక్కడైనా ఉన్నతాధికారులతో కానీ మేధావులతో కానీ ప్రొద్దుటూరులో డిబేట్ పెట్టుకోండి, చర్చ చేయండి. నేనంత మేధావిని కాదు. నాకు తెలిసిన చరిత్ర మీకు చెప్పగలిగిన, ఇంకా ఇంతకంటే గొప్ప చరిత్ర మీకు తెలిసి ఉంటే, శాస్త్రీయమైన ఆధారం ఉంటే, ఆధారం లేకుండా మీరు చెప్పి విగ్రహం పెట్టనీయము, అడ్డుకుంటాము అని బెదిరించే ప్రయత్నం చేయద్దు. ఆరోగ్యకరమైనటువంటి, సంస్కారయుతమైనటువంటి చర్చ మీరు చేయండి. నాకు అభ్యంతరం లేదు. ఈ ప్రొద్దుటూరు సమాజాన్ని మీరు మెప్పించగలిగితే, ఒప్పించగలిగితే అందులో నేను కూడా ఒకనే. జనం ఇటు ప్రయాణం చేస్తే నేను అటే ప్రయాణం చేస్తాను.